వైబ్రేషన్స్ ఏ లెవెల్లో ఉండాలో ఆలోచించుకోండి. మీ వైబ్రేషన్స్ ఆ లెవెల్లో ఉండాలి అంటే ఎంత ఎక్కువగా కాంతిని యాంకర్ చేస్తూ ఉండాలి, లైట్ మెడిటేషన్స్ చేస్తూనే ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ అంతేకాకుండా దిస్ ఇస్ ద యాక్చువల్ ఫుడ్ వీ హ్యావ్ టు గివ్ టు ద సోల్ అండి. కంపాషన్, దయార్థ హృదయం ఉండాలి. మ్యూజిక్ వినండి, ప్రేమ, అన్కండిషనల్ లవ్, ఫ్రెండ్షిప్, గ్రాటిట్యూడ్, ఇవ్వడము, క్షమించడము, హ్యాపీ మెమరీస్తోనే ఉండండి, ప్రకృతితో మమేకమై ఉండండి. ఎన్ని జన్మల్లో ఏం గుర్తొచ్చినా, ఈ జన్మలో ఎంత బాధపడినా కూడా లీవ్ ఇట్, లెట్ ఇట్ గో, దాన్ని వదిలేసేయండి. ఇప్పటి నుంచి ఏం మెమరీతో లేదా ఏది మన విజువలైజేషన్ ఉండాలంటే బ్యూటిఫుల్ సత్యయుగం, స్వర్ణయుగం లేదా న్యూ అట్లాంటిస్, అద్భుతమైన న్యూ అట్లాంటిస్ విజన్లో ఉండాలి. ఆ హ్యాపీ మెమరీసే మనం మన సోల్ ఫ్యామిలీస్తో కలిసి జీవించాలి. ఆత్మ కుటుంబీకులందరూ ఐలాండ్ ఆఫ్ లైట్లో, బబుల్స్ ఆఫ్ హెవెన్, ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతూ అందులో జీవించాలి. అటువంటి విజన్ని మాత్రమే హోల్డ్ చేయండి. ఎప్పుడు మీకు ఇబ్బంది ఇక్కడ కలిగిస్తున్నా, 3D లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తున్నా, ఎలాంటి న్యూస్ చూసుకున్నా, ఎలాంటి వార్తలు వింటున్నా, వాట్సాప్లో ఫార్వర్డ్స్ కావచ్చు, ఏది చదువుతున్నా కూడా మీరు డిస్టర్బ్ అవ్వద్దు, లెట్ ఇట్ గో, దాన్ని వెళ్ళనివ్వండి. ఇట్స్ ఓకే, ఏం లేదు, ఏం కాదు. మీరు మీ వైబ్రేషన్స్ పెంచుకుంటూ కాంతిని యాంకర్ చేసుకుంటూ హ్యాపీ థాట్స్ రిలీజ్ చేయండి. హ్యాపీ మెమరీస్, మీకు ఏది బాగుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎక్సలెంట్గా. అక్కడ బోల్డ్ డబ్బు అనేది అవసరం లేదని మన అందరికీ తెలిసింది, డబ్బు లేకుండా చేసేస్తాం, డబ్బు అవసరమే ఉండదు ఎవరికి. సో ఎంజాయ్ చేస్తూ హ్యాపీనెస్ బ్లిస్తో సోల్ ఎవల్యూషన్ పాత్రలో నడిచేటట్టు అటువంటి విజన్ని హోల్డ్ చేస్తూ ఉండండి. అలాగే నాది ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి, ఈ ఎట్వార్డ్ టెక్నాలజీ అనేది మీకు ఇమేజ్ని బట్టి అర్థమయ్యి ఉంటుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ మదర్షిప్. మీకు తెలుసు, మన ఆత్మలో కొంత చైతన్యం మాత్రమే భూమి మీదకి వచ్చింది, మిగిలిన చైతన్యం అంతా కూడా మన యొక్క ప్లానెట్లో, మన యొక్క నక్షత్ర లోకంలో ఉంటుంది. ఆ నక్షత్ర లోకంలో మన యొక్క మదర్షిప్, ఇక్కడ మనకి ఎలా అయితే ఒక కారో, ఒక 2-వీలరో, ఒక సైకిలో ఏదో ఒకటి ఉంటుంది కదా వెహికల్, అలాగే మన వెహికల్ అక్కడ ఒక మదర్షిప్ ఉంటుందండి. ఆ మదర్షిప్కి నా రిక్వెస్ట్ అండి, చాలా చాలా సిన్సియర్ రిక్వెస్ట్, ఈ మీ యొక్క మదర్షిప్స్కి ఎట్వార్ టెక్నాలజీ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఈ మెడిటేషన్ నా యూట్యూబ్ ఛానల్లో, క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. రోజు ఎట్వార్ టెక్నాలజీ చేయండి. దిస్ ఇస్ ద మోస్ట్ నీడెడ్ మెడిటేషన్ ఫర్ ఎ పర్సన్, ఫర్ ఎ లైట్ వర్కర్. ఒక లైట్ వర్కర్ అవ్వచ్చు, ఒక మామూలు వ్యక్తి కూడా చేయవలసిన మెడిటేషన్ ఇది.